కర్నూలు విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు కురిపించారు సీఎం జగన్. గతంలో ఆయన ప్రారంభించేశామని చెప్పి ఎక్కడ పనులు అక్కడే నిలిపివేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని జగన్ వివరించారు. బాబు నాయుడు గారని ఆయన పేరు రావడం, రిబ్బన్ కటింగ్ చేసేయడము మనం అంతా కూడా కల్లారా చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే కర్నూలులోనే ఇదే విమానాశ్రయం ఖచ్చితంగా రావాలి అని దీనికోసం పట్టుదలతో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 110 కోట్ల పనులు చేసి కేవలం 1.5 ఏడాదిన్నర వ్యవధిలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగు, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్మిషన్ బిల్డింగు, పోలీస్ బ్యారెక్కు, ప్యాసింజర్ లాంజు, విఐపీ లాంజు, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు, సబ్స్టేషన్లు, రన్వేలోని బ్యాలెన్స్ పనులు ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాకుండా ఆస్ట్రియా నుంచి కూడా దిగుమతి చేసుకున్న 2 అధునాతన అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో కూడా ఉంచడం జరుగుతూ ఉంది. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటలు, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అంటే డీజీసీఏ అనుమతులు తెప్పించడంలో విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేయడంలో మన మంత్రి, మన అధికారులు ఎంతగానో పనిచేశారని వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నా ప్రసంగం ముగించే ముందు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీ గారు మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటిగా సత్యాగ్రహం చంపవరంలో బీహార్లో జరిగింది. అయితే వీటినన్నిటికంటే ముందు ఈ గడ్డ మీద, ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే మొదటి స్వాతంత్ర పోరాటం అని చెప్పి చరిత్రకారులు చెప్పిన 1857లో